ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు చేసిన 100,000 కోట్ల నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ల నిర్మాణాలు చేపట్టవచ్చని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణతో కలిసి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి పలువురు నాయకులు కార్యకర్తలు చేరారు. పేద ప్రజల ముఖాల్లో ఆనందం చిరునవ్వులు చూడడానికే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని శ్రీధర్ బాబు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజకీయం చేసిండ్రు, అక్కడ ఏం కాలేదు, కొద్దిగానే కిందికి దిగినాయి అని చెప్పారు. మొన్న ఏమైంది మన ప్రాంతంలో మరొకటి, గాలికి ఇంత గాలి వచ్చింది ఒకసారి, పెద్ద బ్రిడ్జ్ కూలిపోయి, ఓడేడు బ్రిడ్జ్ కూలిపోయి సిగ్గు శరం లజ్జ ఉన్న వాళ్ళు దాన్ని ఎన్కేస్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తూ అట్లా కూలిపోతూనే ఉంటే లే అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, 100,000 కోట్ల రూపాయలు మేము బ్యారేజ్ కట్టినరు, నీరు తీసుకుపోండి, నీరు వస్తే తీసుకుపోవాలి, 10 మందికి మేలు చేయాలి, ఈ ప్రాంత వాసులకు మేలు చేసి తీసుకుపోవాలి. కానీ 100,000 కోట్ల రూపాయలు నాణ్యత లేని బ్రిడ్జిలు కట్టి, నాణ్యత లేని కట్టడాలు కట్టి, ఈరోజు ఉదాహరణ చెప్తా ఉన్న శ్రీపాద కాలనీకి సంబంధించిన పేదవారికి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదవారందరికీ 100,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తే 2 బెడ్రూమ్ల ఇల్లు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటోడు. కానీ దాన్ని ఎప్పుడు కట్టలే, ఎందుకంటే కాంట్రాక్టర్ ఉండడు కదా దానికి. ఈరోజు బెనిఫిషియరీ ఉంటాడు కనుక వాళ్ళకు వచ్చే లాభం ఉండదు. ఆ క్రమంలో ఈ ఓడేడు బ్రిడ్జ్కు సంబంధించి గొప్పలు చెప్పిన పెద్దోళ్ళు ఉన్నారు. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నీకంటే ఇక పెద్ద అని పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటు వేయాలని, లేకుంటే బీజేపీకి ఓటు వేయాలని. బీజేపీ ఏం చేసింది మన ప్రాంత వాసులకు? అసలు బీజేపీ ఏం చేసింది మన ప్రాంత వాసులకు? 10 సంవత్సరాలు ఉన్నారు ఇక్కడ ఉన్న యువతకు ఉద్యోగం కల్పించాల్సిన బాధ్యత లేదు? 2 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్న బీజేపీ వాళ్ళు నిన్ననో మొన్ననో వాళ్ళ ఇంకో రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి వచ్చిండు ఇక్కడికి, మంత్రికి వచ్చినట్టున్నాడు. మా మేము చేసిన ప్రగతిని చూసి ఓటేమంటున్నాడు. నిరుద్యోగ యువతి యువకులు అందరికి చెప్తా ఉన్నాం, తప్పకుండా వారు చేసిన ప్రగతిని చూసి ఓటేయండి. ఆయనకు ఉద్యోగాలు మీకు వచ్చుంటే ఓటేయండి, ఈ ప్రాంతానికి మేలు జరిగితే ఓటేయండి. ఇక్కడ కూడా చేయకుండా గుట్టి గాలి మాటలు మాట్లాడి గాలి మోటార్పై వచ్చే కార్యక్రమం చేసిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచన చేసి ఓట్లాడటానికి వచ్చినాం. 10 సంవత్సరాలు పిల్లోడో పిల్ల అయిపోయారు, వాళ్ళ పేరు లేవు రేషన్ కార్డులో, వాళ్ళకి రేషన్ రాదు.